రాజధానిగా కొనసాగించాలని అది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అని రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. అమరావతి రైతులు దేశం ప్రారంభించి ఒక సంవత్సరమైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సందర్భంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్ 3 రాజధానిని తీసుకురావడం అభివృద్ధికి అడ్డుకోవడం ఎలా ఉన్నారు. సంవత్సరం పూర్తి స్థాయిలో పరిపాలన చేయడంలో విఫలమైందని అన్నారు. ప్రభుత్వం నిజంగానే అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని తెలిపారు. విశాఖలో వైకాపా నాయకులు భూములకు ధరలు పెరుగుదల ఉద్దేశంతో 3 రాజధానులు తీసుకొచ్చారని ఆరోపించారు ఆయన. రాజధాని పరిసర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ రైతులు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. అంటే మీకు 50% బ్యాంకులు ఎన్ని రావాలి? 7.5 సీట్లు అంటే 8 సీట్లు కావాలి. 8 సీట్లు రావడం చాలా అన్యాయం. రాజ్యాంగం ఉపవాసం చేస్తాం.